ఇక్కడ కేఎస్ నేని శ్రీనివాస్ నాని గారు అడిగిన ప్రశ్నకి మార్చి 20 69.54% ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ చేసిందో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 69.54% పనులు పూర్తయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్లమెంటుకు పంపించిన సమాచారానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి జలశక్తి మంత్రిత్వ శాఖే మా మంత్రి గారు పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానం ఇది. అయ్యా ముఖ్యమంత్రి గారు, తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న మీకు ఇవన్నీ కూడా వినపడవు కనపడవు. ఇవాళ మీ మంత్రులు బాధ్యత రాజ్యంగా బూతులు తిడతా మీసాలు కొరికించుకుంటామని ఛాలెంజ్లు ఇస్తుతా తొడలు కొడతా బుల్లెట్లు దింపుతామని ఈ పిచ్చి మాటలు ప్రజలు కోరుకుంటున్నారా? రైతులు కోరుకునేది ఇరిగేషన్ మంత్రి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏ సమయంలో ఏ నీళ్లు ఎక్కడిస్తా ఉన్నారు? ఇవాళ గోదావరి ప్రాంతంలో ఇవాళ మీ మంత్రులను అడగండి, కన్నబాబును అడగండి, అక్కడ ఆ ప్రాంతంలో నీళ్లు ఇచ్చారా? గోదావరికి దగ్గర దగ్గర 3000 TMC సముద్రంలో పోయాయి. మీరు గోదావరి మరి రెండో పంటకి సరిగా నీళ్లు ఇచ్చారా? సిగ్గుతోతలు దించుకోవాలి ప్రభుత్వం. 800 TMC కృష్ణానదిలో సముద్రంలో నీళ్లు వెళ్ళాయి. అతి తక్కువ నీళ్లు వచ్చినప్పుడు కూడా 150 చెరువులు రాయలసీమలో నింపాం. మరి వాళ్ళ 54 చెరువులు మీరు ఎందుకు నింపగలిగారు? 7-8 సార్లు వరద వచ్చింది శ్రీశైలం దగ్గర, ఎందుకు మీరు చెరువులు నింపలేకపోయారు? రాయలసీమలో ఎందుకు మీరు చెరువులకు నీళ్లు తీసుకెళ్ళకపోయారు? కాలంలో ప్రాజెక్టులో నీళ్లు ఎందుకు తీసుకెళ్ళకపోయారు? 12 నెలల్లో ఉన్నారు. బాధ్యతతో మాట్లాడండి, సిగ్గుతో తలదించుకోవాలి. బాధ్యత రాజ్యంగా మీసాలు ఉరిగించుకుంటాం, బట్టలు పెట్టుకోండి. ఏం బట్టలు పెట్టుకుంటారు? ముఖ్యమంత్రి గారు మీకు బట్టలు పెడతాడంట, పెట్టమనండి. మీ ఇరిగేషన్ మంత్రి ఏం బట్టలు పెడతారో, ఎవరు మీసాలు కొరుక్కుంటారో, ఎవరు గెడ్డాలు కొరుక్కుంటారో, దీనికోసం మీరు ముఖ్యమంత్రులు అయింది, దీనికోసం మీ మంత్రులు అయింది. మీరు 151 సీట్లు వచ్చిన 20 ఎక్కుతా ఉన్నారు అహంకారంతో. ఇక్కడ సోమశిల డ్యామ్ లో డ్యామ్ భద్రతా ప్రమాణాలను పాటించకుండా కింద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తా ఉన్న కాంట్రాక్టర్ ని బెదిరించడానికి డబ్బులు గుంజుకోవడానికి ఇవాళ 10,000 క్యూసికల్ నీళ్లు వదిలేరు. ఎవరు మాట్లాడారు ఆ మాటలో? మీ శాసనసభ్యుడు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వానికి బట్టలు ఉపదీశాడు. జిల్లా ఇరిగేషన్ మంత్రి జిల్లాలో సోమశిల డ్యామ్ లో ఇవాళ 2వ పంటకు నీళ్లు ఇవ్వడం చేతగాని అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఎవరిని తిడతారు? ఎవరిని తిడతారు మీరు? మీ చేతగాంతనం, మీ అహంకారం, మీ మూర్ఖత్వం, మీ నిర్లక్ష్యం. కింద బ్రిడ్జ్ కట్టే కాంట్రాక్టర్ను బెదిరించాలంటే 10,000 క్యూసికులు ఒకేసారి డ్యామ్ దగ్గర నుంచి నీళ్లు వదిలారంటే అసలు డ్యాములు భద్రతగా ఉంటాయా మీ చేతుల్లో? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ భద్రత సేఫ్టీ కమిటీ, భద్రతా సేఫ్టీ వాళ్ళని కూడా కమిషన్ కూడా వాళ్ళని కూడా నేను జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్యాములు కూడా పరిరక్షించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే సోమశిల డ్యామ్ లో ఒకేసారి 10,000 క్యూసికులు వదిలారు. ఒక కాంట్రాక్టర్ను బెదిరించడానికి, ఒక కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు గుంచడానికి ఇవాళ ఇరిగేషన్ మంత్రి జిల్లాలో ఎలా వదిలారు నీళ్లు? ఒక ఏఈని డిఏని సస్పెండ్ చేస్తే మీ పాపాలకు పోతాయా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి. మీ మంత్రితో బూతులు తెట్టించడం కాదు, మీ మంత్రితో మీసాలు కొనుక్కోవడం కాదు, మీ మంత్రి గడ్డాలు చేసుకుంటే ఎవడం కావాలి, మీసాలు తీసుకుంటే ఎవడం కావాలి, మీరు ఏ బట్టలు వేసుకుంటే ఎవడికి కావాలి? వీటికి సమాధానం చెప్పండి. మీ ప్రభుత్వం కేంద్ర పార్లమెంట్కి మంత్రి గారు మాట్లాడిన సమాచారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన సమాచారం, ఈ విధంగా సమాచారం